గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి 4 ఏళ్ల క్రితం డివిసి హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కోవిడ్ ఫస్ట్ వేవ్ లో గాని సెకండ్ వేవ్ లో గాని అనేక మంది పేషెంట్స్ సేవలు పొందారు. నేను కూడా కొంతమంది పేషెంట్స్ ని జాయిన్ చేయడం జరిగింది. ఇన్ని రోజులుగా బేసిక్ సర్వీసెస్ కు మాత్రమే ఆరోగ్యశ్రీ ఉంది ఇక్కడ. కానీ ఇవాళ సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ కు సంబంధించి కూడా ఆరోగ్యశ్రీ ప్రారంభమైంది. ముఖ్యంగా కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఇవి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. ఈ రోజు ఇవి కావాలంటే మనం నగరాల్లో పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళటం జరుగుతుంది. అక్కడ కొన్ని హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ లేని పరిస్థితి కూడా ఉంది. కానీ ఈరోజు ఇక్కడ ఇది గ్రామీణ ప్రాంతం అయినప్పటికీ కూడా సూపర్ స్పెషాలిటీ సేవలకు కూడా ఆరోగ్యశ్రీ ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా ఈ చుట్టుపక్కల గ్రామాలు దాదాపు 60-70 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో ఉన్న రైతాంగానికి కానీ, ప్రజలకు కానీ, పేదలకు కానీ ఈ సేవలు అందటానికి అవకాశం ఉంది. అందువల్ల ఈ హాస్పిటల్ మంచి డాక్టర్స్తో, సిబ్బందితో నడుస్తుంది. అధునాతనమైనటువంటి ఎక్విప్మెంట్, ఇప్పుడే మొత్తం అన్ని వింగ్స్లో కూడా నేను ఎక్విప్మెంట్ని చూశాను. మోడర్న్ టెక్నాలజీతో ఉన్నటువంటి ఎక్విప్మెంటు ముఖ్యంగా కార్డియాలజీ, న్యూరాలజీ విభాగాలన్నింటిలో కూడా ఉంది. అందువల్ల ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కానీ, ఇతరులు కానీ గుంటూరు నగరం నుంచి కూడా ఇక్కడ రావచ్చు. ఆరోగ్యశ్రీ సేవలు పొందడానికి గుంటూరు నగరం నుంచి కూడా రావచ్చు. ఈ టెక్నాలజీ, మోడర్న్ టెక్నాలజీతో కూడినటువంటి ఎక్విప్మెంట్ ఉంది. మంచి డాక్టర్స్ ఉన్నారు, కార్డియాలజిస్ట్ ఉన్నారు. ఇవాళ ఈ సేవల్ని ప్రాంత ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని కోరుతూ ఈ డివిసి హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ చైర్మన్ దులిపాల నరేంద్ర గారికి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లనే హాస్పిటల్ సిబ్బందికి కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ప్రజలు మరోసారి ఈ సేవలను వినియోగించుకోవాలని కోరుతున్నాను.